హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి నేను 3 పాయింట్స్ అని చెప్తాను ఫస్ట్ థింగ్ రిపబ్లిష్ మొబైల్ అంటే ఏంది సెకండ్ ఎవరైనా బ్రాండ్ నేమ్ మొబైల్ కొంటారు కదా సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమేమి చెక్ చేయాలి థర్డ్ రిపబ్లిష్ మొబైల్ కొనాలి లేదా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి రిపబ్లిష్ మొబైల్ అంటే ఏంది సో ఎవరైనా ఒక కస్టమర్ ఆన్లైన్ నుంచి ఒక ప్రొడక్ట్ అనేది ఆర్డర్ చేస్తారు కదా మొబైల్ సో ఆర్డర్ చేసినాక ఆ కస్టమర్ మొబైల్ యూజ్ చేసినాక సో దాంట్లో ఏదైనా మైనర్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి అంటే ఛార్జ్ ఎక్కకపోవడం కెమెరా వర్క్ చేయకపోవడం స్పీకర్ రింగ్ అలాంటి వర్క్ చేయకపోవడం సో ఆ కస్టమర్ ఏం చేస్తారంటే 14 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది కదా 10 డేస్ 14 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది కదా సో అలాంటి టైంలో ఆయన అయితే రిటర్న్ చేసేస్తారు ఆయనకైతే కొత్త ప్రోడక్ట్ అన్ని వచ్చేస్తుంది సో ఆ ప్రోడక్ట్ అయితే వాళ్ళు తీసుకొని సర్వీస్ సెంటర్కి అయితే ఇస్తారన్నమాట సో సర్వీస్ సెంటర్ ఇచ్చినాక సో ఆ ఉన్న ప్రాబ్లం అయితే వాళ్ళు సాల్వ్ చేసి ఆ మొబైల్ అయితే రిపబ్లిష్ మొబైల్ కింద కన్సిడర్ చేస్తారు సో ఆ మొబైల్ ఎందుకు రిపబ్లిష్ మొబైల్ కింద కన్సిడర్ చేస్తారంటే సో ఒక్కసారి మొబైల్ ఆన్ చేసినప్పటి నుంచి అదైతే వారంటీ దాంట్లో కన్వర్ట్ అవుతుంది సో అలాంటి టైంలో వాళ్ళైతే కన్వర్ట్ చేసేస్తారన్నమాట సో రిపబ్లిష్ మొబైల్స్ అన్ని ఇలాంటి ఈ కండిషన్లో ఉన్న మొబైల్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి అయితే సపరేట్ స్టోర్ ఉంటుంది సో సపరేట్ స్టోర్లో వాళ్ళైతే పెట్టేస్తారన్నమాట సో అలాంటి మొబైల్ అయితే రిపబ్లిష్ చాలా మంది మనం ఆన్లైన్ చూస్తుంటాం సపోజ్ ఒక మొబైల్ అయితే 20,000 ఉన్న మొబైల్ని 16,000 17,000 లో చూపిస్తుంటారు సో వాళ్ళకి దాని కిందనే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు రిపబ్లిష్ మొబైలా లేదా బ్రాండ్ మొబైల్ అని చూపిస్తుంటారు సో అది చాలా మంది చూసుకోకుండా వాళ్ళు కొత్త మొబైల్ కొంటున్నారేమో అని చూసుకుని వాళ్ళైతే ఆర్డర్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట సో అదైతే న్యూ మొబైల్ అయితే కాదు అది రిపబ్లిష్ మొబైల్ సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో చాలా స్కామ్ జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఏ యూట్యూబర్ అండ్ ఏ మొబైల్ టెక్నీషియన్ అయితే మీతో షేర్ చేయరు సో ఏంటంటే సపోజ్ ఆ రిపబ్లిష్డ్ ఉన్న మొబైల్ ఉంది కదా సో ఎవరైనా స్టోర్స్ వాళ్ళు మొబైల్ స్టోర్ వాళ్ళు అయితే ఆ మొబైల్ అయితే తీసుకుంటారు సో చాలా ఒక 50-60 పీసెస్ లాగా తీసుకుంటారు సో 4 సైడ్ నుంచి అయితే బాగా కవర్ చేసి అది బ్రాండ్ న్యూ కింద అమ్ముతుంటారు సో మనం ఏమనుకుంటామంటే మనం తీసుకున్న మొబైల్ బ్రాండ్ న్యూవే అనుకుంటాం కదా సో అలా బ్రాండ్ న్యూ కాదు రిపబ్లిష్డ్ మొబైల్ సో ఆ రిపబ్లిష్డ్ మొబైల్ బ్రాండ్ న్యూ మొబైల్ ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫోన్ ఓపెన్ చేయండి ఫోన్ ఓపెన్ చేసినాక సెట్టింగ్స్ అయితే వెళ్ళండి సెట్టింగ్ వెళ్ళినాక అబౌట్ ఫోన్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసినాక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ అయితే చేయండి సో ఇక్కడ చూడొచ్చు ఎస్సీ ఫర్ ఆండ్రాయిడ్ స్టేటస్ ఉంది కదా సో ఇక్కడ డేట్ ఏ మంత్ ఇయర్ ఏ టు జెడ్ మెన్షన్ చేసి ఉంటారు మీరు కొత్త మొబైల్ తీసుకుంటున్నప్పుడు ఇదైతే కంపల్సరీ చెక్ చేయండి ఆ డేట్ ఆ టైం ఉంది అనుకోండి అది బ్రాండ్ న్యూ మాట సో ఎప్పుడో ఓపెన్ చేశారు ఎప్పుడు నుంచి నడుస్తుంది అంటే అది రిపబ్లిష్డ్ మొబైల్ సో అలాంటి మొబైల్ అయితే అవాయిడ్ చేయండి తీసుకోకండి సో వాళ్ళు సపోజ్ ఇది బ్రాండ్ న్యూ అని చెప్తే ఆ మౌనం వదిలేసి పిఎస్కి అయితే కంప్లైంట్ అయితే చేయొచ్చు వాళ్ళ మీద అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు అనమాట సో ఇలాంటి మొబైల్ అయితే అవాయిడ్ చేయండి థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రిపబ్లిష్డ్ మొబైల్ కొనాలా లేదా అని చూస్తుంటారు కదా సో నా సజెషన్ ఏంటంటే అవాయిడ్ చేయండి రిపబ్లిష్డ్ మొబైల్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆ రిప్లేస్ చేసిన పార్ట్స్ అది ఒరిజినలా లేదా డూప్లికేట్ అయితే మీరు అయితే ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఇప్పుడు ఒక మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్ వచ్చాయంటే ఒరిజినల్ అండ్ డూప్లికేట్ పక్క పక్కన పెట్టినా కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అలాంటి టైంలో ఈ మొబైల్లో ఇంటర్నల్ ఉంటుంది అది సో అది ఒరిజినలా లేదా డూప్లికేట్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం సో మీ దగ్గర మనీ లేకుంటే కొన్ని రోజులు ఆగండి ఆగి కొనడానికి ట్రై చేయండి కానీ ఆ రిపబ్లిష్డ్ మొబైల్ కొనడానికి ట్రై చేయకండి ఎందుకంటే ఆ పార్ట్స్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ ఉన్న పార్ట్స్ వేసారనుకోండి 4-5 మంత్స్ తర్వాత మీకు ఎలాగో వారంటీ అయిపోతుంది సో ఆ పార్ట్స్ అయితే మీరు అయితే రిప్లేస్ చేసుకోవాలి మళ్ళీ సో దానివల్ల బ్యాటరీ సిపియూ సో అన్ని మీద ఎఫెక్ట్ అయితే పడుతుంటుంది సో అలాంటి ఫోన్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద అయితే కామెంట్ చేయండి సో నేను 100% ట్రై చేస్తాను సో మీ ఇచ్చిన కామెంట్కి అయితే నేను వీడియో ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.